ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా సమస్త మహిమ ఘనత ఆయనకే ఆరోపిస్తున్నాను. ఈ ఉదయ కాల సమయమైన ఈ సమయంలో ప్రాముఖ్యంగా మెననైట్ కాన్ఫరెన్స్ గురించి నేను మీ మధ్య కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. మెననైట్కు మన భారతదేశంలో 200 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న చరిత్ర కలిగిన సంఘంగా ఉంటున్నది. మెజారిటీగా ఎక్కువ చర్చస్ ఉన్న సంఘంగా ఉంటున్నది. అదే రీతిగా ప్రాముఖ్యంగా మనము మన యొక్క సంఘ పరిస్థితిని ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఈ ఒక తాటి మీద లేనట్టు మనకు కనబడుతున్నది. అయితే ఈ ప్రస్తుత దినాల్లో ప్రాముఖ్యంగా రికన్సిలేషన్ ప్రోగ్రామ్ అనేది పెద్దలు ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ఇది మంచి సదుద్దేశంతో ఏర్పాటు చేయబడిన కార్యక్రమం కాబట్టి మనమందరము ప్రాముఖ్యంగా మెననైట్ కాన్ఫరెన్స్లో యవనస్తులు ఎక్కువ మందిగా ఉంటూ ఉన్నారు. అయితే వీరందరూ కలిసి మనమందరం కలిసి ముందుకు పోయినట్లయితే ఈ యొక్క కార్యక్రమంలో ప్రాముఖ్యంగా మెననైట్ సంఘాన్ని, అదే రీతిగా క్రీస్తు సంఘాన్ని మనం స్థాపించిన వారిగా ఉంటాం. అదే రీతిగా దేవుని యొక్క పరిచర్యను మనమందరం కలిసి ముందుకు తీసుకొని వెళ్ళడానికి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేస్తాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదే రీతిగా ప్రాముఖ్యంగా సహవాసము, గత కొన్ని సంవత్సరాలుగా మనకు సహవాసము తగ్గిపోయినదిగా ఉంటున్నది. అదే రీతిగా 2 వర్గాలుగా ఈ యొక్క మెననైట్ కాన్ఫరెన్సు నడిచింది. అయితే ఈ యొక్క సమయంలో మనమందరము ఒక తాటి మీద నిలబడవలసిన అవసరత, ఆవశ్యకత, అదే రీతిగా అవసరత ఎంతగానో ఉంటూ ఉన్నది. ఎందుకంటే మన సంఘాలను మనం అభివృద్ధి పరచుకోవాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల మనము భారం కలిగి మనము జీవించాలని దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది, దేవుని యొక్క ఆలోచన అయి ఉంటున్నది. కాబట్టి మనం ముందుకు వెళ్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. అదే రీతిగా ఈ వారంలో జరగబోయే ప్రాముఖ్యంగా రికన్సిలేషన్ కార్యక్రమంలో అనేక సంఘముల నుండి యవనస్తులు, పెద్దలు ప్రతి ఒక్కరు వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్పొందాలని మనం చేస్తున్నాను. ఇది దైవ చిత్తమై ఉంటున్నది, దేవుని ప్రణాళిక అయి ఉంటున్నది. కాబట్టి దైవ చిత్త ప్రకారం మనం ముందు వెళ్ళినట్లయితే దేవుడు తప్పక మనను ఆశీర్వదిస్తాడు. తిరిగి పునర్వైభవాన్ని మన మెననైట్ కాన్ఫరెన్స్కు దేవుడు అనుగ్రహిస్తాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పరిచర్యలో ముందుకు వెళ్తున్న వారిని దేవుడు ఆశీర్వదించునుగాక, దేవుడు వారిని నడిపించునుగాక. థ్యాంక్ యూ.